సర్కారు బడిలా తాగి పారేసిన ఖాళీ బీరు సీసాలు ఉన్నాయట. అగో పాఠశాలలో చదువుకునే వయ్యులు ఉంటాయి కానీ బీరు సీసాలు ఉండుడేందే బాలన్న? స్టూడెంట్స్కు విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన విద్యాలయంలో ఆ పాడు పని చేసిన పాల్తుగాలు ఎవలో? మరి గేటు గుంజి తాళం వేసినాక కూడా బడిలకు ఎట్ల వయ్యరో ఆ సన్నాసులు చూద్దాం పారి. ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి గారు, మన శాఖ ఎంత శత్రువులు అయ్యిందో చూసిండ్రా. పవిత్రమైన లడ్డూల గోజల కొవ్వు కలిసి అపవిత్రమైందని ఆంధ్రప్రదేశ్ల తిరుపతి ఎంకన లడ్డు పంచాయతీ నడుస్తున్నది కదా. ఆడట్లుంటే తెలంగాణలో కూడా పవిత్రమైన బడి కూడా బీరు సీసాలతోనే అపవిత్రం అయ్యే కాడికి వచ్చినట్టున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపాలెల ఈ బడి ఉంటుందట. మరి ఎల్లారెడ్డిపేటలో ఉన్న వైన్సులకి వెళ్ళే ఈ బీరు సీసాలు తెచ్చుకుండ్రు, లేకుంటే ఊళ్ళే బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతుంటే ఆడికెళ్ళి తెచ్చుకుండ్రో గాని మొత్తానికి వాళ్ళకు ఏడ తాగు దొరకనట్టు బడి ండాలని మూతలు తీసి బీరును మూతుల్లో పోసుకొని కడుపు నింపుకొని ఖాళీ సీసాలు స్టప్పు తెచ్చుకున్న కాగితాలను ఆడనే ఇడిచిపెట్టి పోయినరట. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితేనే పట్టుకునే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు ఊర్లపుంట పెట్రోలింగ్ శాఖ చేస్తలేరా? రక్షక భటులే పెట్రోలింగ్ చేస్తున్నారన్న బుగులే ఉంటే ప్రభుత్వ బడిలకే ఆ తాగుబోతులు ఇంత పరాకత్తుగా వచ్చి కూసోని బీర్లు తాగేటోళ్ళ ఏమో ఎల్లారెడ్డిపేట పోలీసులకే తెలవాలి. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి కం పోలీసు మంత్రి రేవంతాలు సారు, మీరు చూసుకుంటున్న ఈ రెండు శాఖల్లో ఇంత లాపర్వ ఉంటే ఎట్లా? ఒకవేళ బండలింగపాలెల సీసీ కెమెరాలు ఉంటే అవి మంచిగా పనిచేస్తే ఈవిడి కథేందో అరుచుకోన్రి. అయినా బుద్ధి నేర్పే బడిలా బీళ్లు తాగిన బుద్ధి తక్కువలు ఎవలో అంటురు ఈ ముచ్చటి నోళ్ళు.